మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా నాయకులతో మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 20% పైగా స్థానాలు గెలిచాం, అవే ఫలితాలు మున్సిపాలిటీల ఎన్నికల్లో కూడా రాబట్టాలని జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఎయిర్పోర్టులో పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని సజ్జలు తెలిపారు. గతంలో ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్న జగన్ను అడ్డుకోలేదా అన్న ఆయన, ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తిరుపతిలో రాద్ధాంతం చేయడానికి వెళ్లారని విమర్శించారు. ఎన్నికల్లో 80% పైగా గెలుచుకొని చరిత్రను సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నమైనవే కాకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రతి కుటుంబాన్ని సృజించే రకంగా తయారు చేసిన పథకాలైతేమి విధానాలైతేమి వాటి ఫలితంగా పంచాయతీల్లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో అదే చరిత్రను ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల ఎన్నికల్లో కూడా దాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశంతో మరింత సమన్వయంతో పార్టీ పనిచేయాలని ఒక సందేశం కిందికి తీసుకురావడము, నిజమైన పాజిటివ్ ఓటు గతంలో వచ్చిన ఓటు కంటే ఎక్కువ తీసుకొచ్చే లక్ష్యంతో మరింత సమన్వయంతో పనిచేయాలని కృతనిశ్చయంతో అందరూ మళ్ళీ కార్యరంగంలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు దొరకకపోతే అది ఎందుకు దొరకలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి, అలాగే ఎట్ట చక్కదిద్దుకోవాలో ఆయన ఆలోచించాలి తప్ప ఇట్లా ఎయిర్పోర్ట్ కూర్చొని డ్రామాలు, అందుకు కూడా వాళ్ళ అనుమతి అడిగితే ఇది ఎన్నికల సమయం, ఈ సమయంలో క్యాంపెయిన్ చేసుకోండి కానీ ఇట్లా ధర్నాలు నిరసనలు చేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత, అలాగే మీకు ఏదన్నా కాబట్టి ఎస్సీసీ నుంచి పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ నుంచి అన్న తర్వాత ఆ పని చేయకుండా నేరుగా ఎయిర్పోర్ట్లో వచ్చి కూర్చొని ఆయన అక్కడేదో ఎయిర్పోర్ట్లో కింద కూర్చొని చాలా ఘోరం జరిగిపోతుంది ప్రపంచమంతా ఈ వైపు చూడండి అంటే ఆ డ్రామాలకు ఎవరైనా విలువిస్తారా? నిజంగా ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇన్సిడెంట్ 2-1 కాబట్టి పోల్చుకోవాల్సి వస్తుంది. చౌకబారుతనం దాటిపోయింది, దిగజారుడుతనం స్టేజ్ దాటిపోయింది, 199% అందరికీ కూడా ఏదో ఒకటో ఆరో ఎక్కడో ఒకటి ఉండిపోతే ఉన్నాయి, అవన్నీ కూడా పెద్దల తాలూకు ఆలోచన సమాధానం తీసుకున్నాం. అవి కూడా సాయంత్రం లోపల మేము వెళ్ళి ఇంకా దానికి కూడా అవసరం అనుకుంటే దానికి ఉన్న మెథడ్స్ ప్రకారం ఆలోచనల ప్రకారం చూసుకొని ఏది సూటబుల్ క్యాంటర్ అని చెప్పి చెప్తామనే విషయాన్ని కూడా పెద్దలకు చెప్పాం. సాయంత్రం లోపల ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఇంక్లూడింగ్ అనంతపూర్ పార్లమెంట్ అది కార్పొరేషన్ సంబంధించిన ఇవి కూడా అన్నీ కూడా సాయంత్రం కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా చెప్పాం ఎవరైతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామో వాళ్ళందరూ మరి పోటీగా ఉండాలి, దయచేసి ఎవరైనా ఉన్నాయి ఒకరు ఉన్నాయి వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పాం. తప్పకుండా దానికి అందరూ కూడా అంగీకారం.